దశ మహావిద్యలు దశ అంటే పది మహా విద్యలు మనకి ఉపాసనా క్రమంలో ఎక్కువగా పురుష దేవతల కంటే స్త్రీ దేవతలకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అవునా అలానే మనం స్త్రీ విద్యోపాసన అనేటువంటి ఒక ఉపాసన ఉంటుంది అంటే అమ్మవారి గురించి స్త్రీ విద్యోపాసన అనేటువంటి మంత్రం ఎలా ఉంటుందంటే మంత్రరాజ్యము అంటారు దాన్ని అంటే దాని మించిన మంత్రం లేదు అక్కడి నుంచే మిగిలినవన్నీ కూడాను అని చెప్పి ఒక విధానం అయితే ఈ దశ విద్యలు కూడా కేవలం మొత్తం అమ్మవార్ల శక్తులు అమ్మవార్ల గురించి చెప్పుకుంటూ వచ్చినవే వీటిల్లో ముఖ్యంగా మనం దశ విద్యలను పది రకాలు చెప్పుకునే ముందుగా వీటికి ప్రాధాన్యత చేకూర్చినటువంటి ప్రధానమైనటువంటి శక్తి ప్రత్యంగీర అనేటువంటి అమ్మవారు ఉంది ఈ ప్రత్యంగిర అమ్మవారి గురించి కూడా చాలా తక్కువ మందికి తెలుసు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నానుడిలోకి వస్తుంది జనాలకు బాగా తెలుస్తుంది మనకేంటి ఇప్పుడున్న కలియుగంలో తొందరగా పనులైపోవాలి నిదానంగా ఒక పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత పని అవుతాయి అంటే ఎవరు ఆగేటువంటి పరిస్థితుల్లో లేరు అంత ఓపిక లేదు ఓర్పు లేదు కాబట్టి ఏంటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అనమాట వెంటనే పై పనైపోవాలి వాటిల్లో ఈ దశ అసలు స్ఫూర్తిదాయకమైనటువంటి అమ్మవారే ప్రత్యంగిరా అనేటువంటి అమ్మవారు ఈ అనేటువంటి పదానికి ఒక గొప్ప అర్థం ఉంది మా సంస్కృతంలో ప్రత్యంగిరా అనేటువంటి ఋషి నామే అమ్మవారి నామంగా మారింది అంటే ఆ అనేటువంటి ఋషి అమ్మవారిలో లో లీనమైపోయేంతగా గొప్ప తపస్సు చేశాడు కాబట్టి ఆ ఋషి పేరే అమ్మవారి పేరుగా మారిపోయింది మరి అమ్మవారి పేరు ఏ పేరుతో ఉపాసన చేశాడు ఈ ప్రత్యంగిరా అనేటువంటి ఋషి అంటే ఉగ్రకృత్య అనేటువంటి పేరుతో అమ్మవారు ఉండేది ఇప్పటికీ ఉగ్రకృతికి అనేటువంటి అమ్మవారు ఉంది నికుంబిళాదేవి మనకి వైష్ణవదేవి కాశ్మీర్ కన్యాకుమారి వైపు వెళ్ళేటప్పుడు కూడా నికుంబిళాదేవి అనేటువంటి పేరుతో ఈ ప్రత్యంగిర అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం రామాయణంలో భారతంలో అంటే ద్వాపర త్రేతా త్రేతాయుగంలో కూడా ఈ యొక్క అమ్మవారి ఉపాసన ఆరాధన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కూడా మహనీయులు స్వామి వారు రాముడు మేఘనాథుడు బలరాముడు ఇట్లాంటి వీళ్ళందరూ కూడాను ప్రత్యంగిర ఉపాసన చేసి తద్వారా మంచి ఫలితానికి పొందినటువంటి వాళ్ళే ఉన్నారు అయితే ఈ దశమహావిద్యలు ప్రత్యంగిర ఎక్కువగా ఎందుకు సంబంధం అంటే అన్నీ కూడాను ఈ దశమహావిద్యల్లో కూడాను శీఘ్రగతిన అంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవతలు అలాగే వీళ్ళని రాత్రి దేవతలను పిలుస్తూ ఉంటారు అంటే రాత్రి తొమ్మిది గంటల తర్వాత వీళ్ళు సంచరిస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరైతే జపం చేస్తూ ఉంటారో ఈ అమ్మవారు ఉపాసన చేస్తూ ఉంటారు లేదు ఉపాసకుడు ఒకళ్ళ గోత్రనామాలు చెప్పి వీళ్ళకి ఈ కార్యం కావాలని చెప్పి జపమో హోమమో చేస్తూ ఉంటారు వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళు సంకల్ప సిద్ధి జరిగేట్టుగా చేస్తూ ఉంటారు ఈ దశ మహావిద్య కూడా అందుకనే ఈ దశ మహావిద్యలు కానివ్వండి ప్రత్యంగిరా కానివ్వండి ఇలాంటివన్నీ కూడాను రాత్రి తొమ్మిది గంటల తర్వాతనే జపం చేయడం అనేది విధానంగా వస్తుంది రాత్రి దేవతలు కదా ఇప్పుడు మీ ముందు మీ గురించి గొప్పగా మాట్లాడితే మీరు నాకు తొందరగా ఫేవర్ అవుతారు అలానే ఆ దేవతలు సంచరిస్తున్నటువంటి సమయంలో మనం ఆ జపం చేస్తూ ఉంటే తొందరగా అనుగ్రహిస్తూ ఉంటారు కదా కాబట్టి రాత్రి సమయంలో మాత్రమే రాత్రి దేవతలు కాబట్టి రాత్రి సమయంలో మాత్రమే ఈ క్రమం అనేది కూడా ఏర్పడింది దీంట్లో అంటే ఉదయం పూట చేయవచ్చు లేదంటే ఉదయం పుట్టు కూడా చేయవచ్చు కానీ ఒక కామ్యం కోసం ఒక సంకల్ప సిద్ధి కోసం చేసేటువంటి వాళ్ళు లేదా మంత్రసిద్ధి కోసం చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా రాత్రి సమయాల్లోనే ఒక ఉపాసన చేయాలి దశ మహావిద్యలు ఈ దశ మహావిద్యలో మొట్టమొదటిగా చెప్పేది అమ్మవారు ఎవరు అంటే తార తారాశక్తి అంటారు తార అంటే ఏంటి మనం మామూలుగా మన తెలుగులో అర్థమే వస్తుంది నక్షత్రం అని వస్తుంది కదా కానీ రామతారక మంత్రం అంటాం కదా మనం రాముడి శ్రీరామ అనేటువంటి మంత్రాన్ని కూడా రామతారక మంత్రం అంటారు కదా రాముడు కూడా తారాదేవిని ఉపాసించాడు కాబట్టి రామనామం అయింది ఒక నక్షత్రం కాదు తారాదేవి అనేటువంటి శక్తి అత్యద్భుతమైనటువంటి శత్రు సంహారక శక్తి అమ్మవారు ఎలా అంటే ఈ అమ్మవారి ఉపాసన చేయటం అనేది అతి జాగ్రత్తగా ఈ దశ ప్రతి ఒక్కటి కూడాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి మనస్ఫూర్తిగా అమ్మవారి మీద భక్తితో విశ్వాసంతో చేయాలి ఈ తారా అనేటువంటి అమ్మవారి ఉపాసన క్రమం ఏదైతే ఉందో ఎక్కువగా కేరళ అటువైపు ఎక్కువగా చేస్తూ ఉంటారు వైపు కూడా చేస్తూ ఉంటారు కానీ దీంట్లో కూడాను వామాచార దక్షిణాచారాలు అని చెప్పి రెండు ఆచారాలు ఉంటాయి వామాచారం అంటే ఏమిటి ఈ బలు మాంసాలు తర్వాత లిక్కరు ఇట్లాంటి వాటితో చేసేటువంటి దాన్ని వామాచారం అంటారు మధ్య మాంసాలతో చేసేటువంటి వాడిని దక్షిణాచారం అంటారు వీళ్ళు వామాచారం చేసేటువంటి వాళ్ళు ఎడం చేత్తో మాత్రమే చేస్తుంటారు ఏ పూజ చేసినా ఏం హోమం చేసినా కూడా అలానే దక్షిణాచారము అంటే సవ్యమైనటువంటి సాత్వికమైనటువంటి విధానం అని అర్థం ఇప్పుడు మాంసాలతో బదులుగా వాటికి బదులుగా సాత్వికంగా ఉండేటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు మనం సారా వాడతాము అనుకుందాం సారా బదులు ఈ సారా ఎక్కడి నుంచి వస్తుంది మనకి విప్ప పువ్వులోంచి విప్ప సారా వస్తుంది కదా దాన్ని సంస్కృతంలో మధు పుష్పం అంటారు కాబట్టి లిక్కర్ బదులుగా విప్ప పువ్వు వాడవచ్చు అలాగే మాంసాన్ని వాడుతూ ఉంటారు వామాచారంలో దానికి బదులుగా మినప వడలు ఉంటాయి చూసారా మినప వడలు మినప సున్ని ఉండలు వీటిని మాంసాహారంగా భావిస్తాం అందుకనే మన పూర్వీకులు కూడా మినుము అంటే ఇనుము అంటుంటారు అంటే మాంసం తింటే ఎంత రకమైనటువంటి బలం వస్తుందో దానికంటే విపరీతమైనటువంటి శక్తినిచ్చేటువంటి ఏదైనా ద్రవ్యం ఉంది అంటే అది మినుములే అవుతాయి మినుములు తిన్న వాళ్ళకి వడలు తిన్నా ఈ మినప సున్ని తిన్నా కూడా విపరీతమైనటువంటి శక్తిని ఎక్కువగా శరీరంలోకి ఇస్తుంది కాబట్టి దాని బదులుగా ఈ పదార్థాలతో ఈ దక్షిణాచారంలో చేస్తూ ఉంటాం మనం ఈ కేరళలో యొక్క తంత్రశాస్త్రాన్ని ఎక్కువగా కన కనుకొనబడింది ఈ మంత్రశాస్త్రాన్ని అందుకనే కేరళ మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అని చెప్పి కొన్ని పుస్తకాలు కూడా దొరుకుతూ ఉంటాయి మనకి ముఖ్యంగా అంటే కేరళలో ఎక్కువగా దీన్ని అనుభవ సారకంగా చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ మీరు చూడండి ఎక్కువగా టీవీ న్యూస్లో కానివ్వండి లేదంటే మన పేపర్స్లో కానీ కేరళలో మర్డర్స్ జరిగినట్టుగా మనం ఎక్కడ వినం తొందరగా అతి తక్కువ ఎక్కడో దాదాపు ఒక పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఒకటి వింటామేమో మహా అయితే అంతమించి ఎక్కువ వినం కదా మిగిలిన రాష్ట్రాల్లో అందరూ పుడుచుకోవడాలు కాల్చుకోవడాలు ఏదో చేసుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి కానీ అక్కడ మాత్రం జరగవు ఎందుకంటే కేవలం వామాచార స్థితిలో మాత్రమే ఈ తారాదేవిని ఉపాసి ఉపాసిస్తుంటాడు వాడు కేరళలో ఆ హోమానికి కూడా వాడేటువంటి ద్రవ్యాలు కూడా ఎలా ఉంటాయి అంటే మద్యం మాంసం ఈ మాంసం కూడా ఎలాంటి మాంసాన్ని వాడతారు తారాశక్తికి నిజంగా అంటే చెప్తే నమ్మరు ఎవరు కూడాను పంది మాంసాన్ని వాడతారు ఎందుకని అదే చెప్తాను ఈ పంది మాంసాన్ని మద్యంలో ముంచి శత్రువు గోత్రనామాలతో హోమం చేస్తే అవతల శత్రువు నలభై ఒక్క రోజులో ఏ రోగంతో చనిపోతున్నాడు ఏ కారణంతో చనిపోతున్నాడో తెలియకుండానే చనిపోతాడు అలా ఇల్లీగల్గా ఇలా చేసుకునేటప్పుడు లీగల్గా పొడుచుకోవాల్సిన అవసరం లేదు కదా సో ఎక్కువగా కేరళలో ఇలాంటివి తక్కువగా అంటే మర్డర్స్ ఇట్లాంటివి తక్కువ కనపడటానికి కారణం ఇదే ఇప్పటికీ నిజంగా ఓ మాట చెప్పాలంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడాను కేరళ వెళ్ళి అక్కడ గురువులను వెతుక్కొని కొంతమంది చేయించుకునేటువంటి ప్రయోగాలు చేయించేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ చిన్న ఏ చిల్లంకి ఈ బాణామతి ఇవన్నీ ఇక్కడ చేస్తుంటుంది ఇవన్నీ ఒక మాట చెప్పాలంటే అంటే దేవి అమ్మవారు అంటున్నామంటే సంహా సంహరిస్తుంది సంహరింపజేసేటువంటి శక్తి సంహారక శక్తి అంటాం మరి సంహారక శక్తి మరి భక్తుల్ని ఎలా సంహరిస్తుంది అనేటువంటిది పెద్ద సమస్య అందరికీ ఇక్కడ ముఖ్యంగా అమ్మ మనం అమ్మవారిని అమ్మ అని పిలుస్తున్నాం అంటే అమ్మ కంటే కూడా ఇంకా పవిత్రమైనటువంటి భావనతో చూస్తూ ఉంటాం అవునా మరి అమ్మవారు భక్తుల్ని ఎలా సంహరిస్తుంది నిజంగా చెప్పాలి అంటే ఎలాంటి శక్తి అయినా సరే ఎక్కడ చెడు ఉంటే అక్కడ మాత్రం ఉండదు అది ఖచ్చితమైన మాట ఎతులు వ్యక్తి చేసేటువంటి వ్యక్తి సవ్యమైనటువంటి స్థితిలో అలాగే న్యాయపరంగా చేస్తున్నాడా లేదా అనేటువంటిది ముఖ్యం దుష్ట సంహారం అనేది దేవతల పనే కదా అది అవునా ఇప్పుడు మనకి అనేక మంది రాక్షసును సంహరించారు రావణాసురు రాముడు కూడా సంహరించాడు అలాగే దుష్ట సంహారం అనేది దేవతల పని కాబట్టి ఎవరైతే చెడు చేస్తున్నారో వాళ్ళని సంహరించడానికి ఉపయోగపడేటువంటి శక్తి ఇప్పుడు నేనే ఉండి నాకు శత్రువు ఉన్నాడు వాడు పాడైపోవాలని చేస్తే వాడికి ఏం జరగదు తప్పనిసరిగా నిజంగా నేను నా వైపు న్యాయం ఉండి ఎదుటివాడికి ఏదన్నా అన్యాయం నాకు అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని పనిపెట్టడానికి ఎక్కువగా ఈ అమ్మవారిని వాడుతూ ఉంటారు తారా అనేటువంటి శక్తిని ఈ తారాశక్తి మన ఈ దక్షిణ భారతదేశంలో సాత్వికంగానే చేస్తుంటారు అంటే వా దక్షిణాచారణలో చేస్తుంటారు వామాచారంలో చేయరు చేసేటువంటి వాళ్ళు ఉన్నారేమో కానీ అతి తక్కువ ఇక వాళ్ళని కనుక్కోవడం కూడా తక్కువ ఈ తారాశక్తి ఎలా ఉంటుంది అంటే ఎలాంటి శత్రువునైనా సరే తప్పనిసరిగా సంహరించేటువంటి అమితమైనటువంటి శక్తులు కలిగినటువంటి అమ్మవారి ఈ తారాశక్తి ఈ అమ్మవారిని ఎందుకోసం వాడతాం ముఖ్యంగా శత్రు వినాశనం కోసం వాడతాం తారా అనేటువంటి అమ్మవారిని ఈ తారా తర్వాత కాళి